తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి టీడీపీ జనసేన వర్సెస్ వైసీపీగా మాటల యుద్ధం కొనసాగుతూ వస్తుంది ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరుగా వైసీపీ మీద కామెంట్లు చేస్తూ వస్తున్నారు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు తిరుమల లడ్డూకి సంబంధించి వివాదాన్ని కూడా చూస్తున్నాం ఏదైతే లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో పా నెయ్యితో పాటు దాంట్లో ఏవైతే యానిమల్ రిలేటెడ్ ఆయిల్స్ కలిసాయని చెప్పేసి ఏదైతే అభియోగం వచ్చిందో దానికి సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి దీంతోపాటు హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన అలాగే టీటీడీ చైర్మన్ల పైన కూడా అవిపరీతంగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం అయితే తాజాగా దీనికి సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షలు అంటూ కూడా ఒక కొత్త దాన్ని మొదలు పెట్టుకుంటూ వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి ప్రక్షాళనగా ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నాను అంటూ కూడా ఆయన ఒక దీక్షను చెప్పారు చేపట్టారు నిన్న విజయవాడ వెళ్ళి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో స్వా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మెట్లను కూడా శుభ్రం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం పరిస్థితి చూసిన తర్వాత కూడా బయటకు వచ్చి హిందూ సంఘాలకు సంబంధించి హిందువులకు సంబంధించి ఒక బోర్డును కూడా నిర్వహించాలి హిందూ ధార్మికతను కాపాడే విధంగా ప్రభుత్వాలన్నీ కూడా కా మాట్లాడాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు దాంతోపాటు మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి ఏ చిన్న గొడవ జరిగినా ప్రతి ఒక్కరు వచ్చి బయటకు మాట్లాడతారు కానీ హిందువులకు సంబంధించి గుళ్ళపైన దాడులు జరుగుతున్నా హిందువులకు సంబంధించి ఇంత ప్రతిష్టాత్మకంగా పేరు పొందినటువంటి ఆలయంలో ఎంత కల్తీలు జరుగుతున్నా కూడా ఎవరు కూడా హిందువులు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తూ వచ్చాం అయితే దీనికి వైసీపీకి సంబంధించిన నేతల దగ్గర నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా గట్టి కౌంటర్లే వినిపిస్తూ వస్తున్నాయి ఎందుకంటే హిందువులను రెచ్చగొట్టే విధంగా కావాలని రాజకీయ లాభం కోసం ఇలా చేస్తున్నారంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ హిందూ ధార్మికతకు మేము ఇబ్బంది కలిగించే అవకాశం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఏదైతే తిరుమలకు సంబంధించి కానివ్వండి మిగతా ఆలయాలకు సంబంధించి కానివ్వండి టీటీడీకి సంబంధించి అంటే తిరుమల ఆలయానికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో తిరుమల సహాయ నిధి కింద చాలా ఆలయాలను కూడా నిర్మించామంటూ కూడా వైసీపీ చెప్తూ వస్తుంది సో తాజాగా ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దీన్ని గట్టిగా తిప్పికొట్టేందుకు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన నిర్ణయం తీసుకొని రేపు తిరుమల చేరుకున్నారు రేపు సాయంత్రం తిరుమలకు చేరుకొని శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు ఉన్నారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఆయన్ని వాటిని ఖండించే విధంగా వాటన్నిటిని కూడా పాప ప్రక్షాళన చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు దాంతోపాటు వైసీపీ శ్రేణులకు కార్యకర్తలకు కూడా ఒక పిలుపునిచ్చారు శనివారం నాడు అన్ని దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాల్లో ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు వెళ్ళి ప్రస్తుతం ప్రభుత్వం చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన ఖచ్చితంగా పాప ప్రక్షాళన జరగాలంటే కూడా చెప్తూ వస్తున్నారు ఇక మరోవైపు ఇది కేసుకు సంబంధించి లడ్డు వివాదానికి సంబంధించి ఖచ్చితంగా నిజాన్ని బయట విధంగా ఉండాలని చెప్పేసి కూడా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక సిట్టుని వేసి ఆ సిట్టికి ఒక స్పెషల్ కమిషన్ అటాచ్ చేసి వాళ్ళని ఈ కేసు విచారించే విధంగా కూడా చూస్తామంటే కూడా చెప్తూ వస్తుంది అయితే మేము తప్పు చేయనప్పుడు మేము తప్పు చేయలేదని మేము భావిస్తున్నాము ఏవైతే మీరు ఆరోపణలు ఇచ్చారో ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి వాళ్ళు కల్తీ నెయ్యిని పంపించారని చెప్పేసి మీరు ఏవైతే ఆరోపణలు చెప్తూ ఉన్నారో ఆరోపణలు నిజమైతే మీరు ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి మేము తప్పు చేసామని చెప్పేసి మీరు భావిస్తున్నటువంటి మేమే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్తున్నప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు మీరు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు అందరూ చెప్తున్నారు ఇక మరోవైపు సుప్రీంకోర్టులో ఈ ఇష్యూకి సంబంధించి దాదాపు నాలుగు పిటిషన్లు నమోదయ్యాయి ఒకటి వైసీపీకి సంబంధించి ఎంపీగా ఉండి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు అలా అలాగే మరొకరు బీజేపీకి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఇక మరొక రెండు ప్రజావేద్యాలు కూడా నమోదయ్యాయి సో వీటికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపి ఈ కేసు అంటే ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ దీంతోపాటు ఇది ఒక నేషనల్ ఇష్యూగా మారడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలపైన వాళ్ళకి సంబంధించిన ఆలయాలపైన ఇలాంటి జరుగుతూ ఉంటాయి అనే దాని మీద కూడా అందరూ కూడా ఒక ఆలోచనలో పడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ రావాలని చెప్పేసి మాత్రం అందరూ భావిస్తున్నారు కానీ దీన్ని మాత్రం రాజకీయ కోణంగా మారుస్తున్నారంటే కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ల పాటు రాని ఈ అంశము ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇష్యూని సడన్గా ఎందుకు తీసుకొచ్చారు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు దీన్ని కూడా వైసీపీ పార్టీ గట్టిగా ఖండిస్తంది మరి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కొత్త టీటీడీ ఈవోని నియమించిన తర్వాతే కదా ఆ శాంపిల్స్ అన్నింటినీ మీరు టెస్ట్కి పంపించారు టెస్ట్కి పంపించిన తర్వాత వాటిని టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ లేదంటే పంది కొవ్వుకు సంబంధించి అంశాలు ఉన్నాయని చెప్పేసి మీరే చెప్పారు కదా మరి ఇన్ని రోజులు టెస్ట్ వచ్చినటువంటి రిపోర్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు దాన్ని బయట పెట్టలేదని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తోంది సో ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు గత ప్రభుత్వం చేసిందని తప్పని చెప్పేసి ఏదైతే మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు దాని మీద పూర్తి ఆధారాలను బయటపెట్టి ఆ ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి పైన కానివ్వండి ఆ బోర్డు మెంబర్ పైన కానివ్వండి ఖచ్చితంగా శిక్ష తీసుకునే విధంగా ఉండాలి వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఆరోపణల ప్రత్యారోపణలు అనేది పక్కన పెడితే ముఖ్యంగా ఇది హిందువుల మనోభావాలకు సంబంధించి హిందువుల మతానికి సంబంధించి వాళ్ళు ఆరాధించేటువంటి ప్రముఖ దైవాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని సెన్సిటైజ్ చేయకుండా ఖచ్చితంగా దీని మీద మాట్లాడి ఈ ఇష్యూకి ఒక సాల్వ్ ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి కూడా అందరు హిందువులు భావిస్తూ వస్తున్నారు ఇక దీంతోపాటు ముఖ్యంగా తిరుమలకి సంబంధించి లడ్డూ ప్రసాదం ఎందుకంటే రోజుకు దాదాపు అరవై వేల నుంచి లక్ష మంది భక్తులు విజిట్ చేసేటువంటి తిరుమలకు సంబంధించి ఇప్పుడు ఒక్కసారిగా లడ్డూకు సంబంధించిన డ్రాబ్యాక్ కొంత అంటే వాటిని కొనేందుకు ప్రసాదాన్ని తీసుకునేందుకు చాలామంది ఇప్పుడు కొంత ఆసక్తి తగ్గిన పరిస్థితి కాబట్టి రోజుకి లక్షల్లో లడ్డూలు అమ్ములబోతే ఇప్పుడు వేలల్లో లడ్డూలు అమ్ముడుపోయే పరిస్థితికి వచ్చింది దీన్ని కాన్ఫరెన్ దీనికి కాన్ఫరెన్సీకి తీరికి ఎవరు లేవనెత్తారు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది సో వీటన్నిటికీ సొల్యూషన్ దొరకాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి ఒక ఖచ్చితంగా ఒక నివేదిక తీసుకొచ్చి నిజంగానే ఒకవేళ ఇలా తప్పు జరుగుంటే ఆ ఏఆర్ డైరీ ఏదైతే తక్కువ ధరకే నెయ్యిని వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేశారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నట్టు అది నిజమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఏఆర్ డైరీ పైన కూడా కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ఆ డైరీకి సంబంధించినటువంటి లైసెన్స్ను కూడా రద్దు చేశారు సో ఇలా తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దాంతోపాటు హిందువుల మనోభావాల్ని హిందువులకు సంబంధించి ధార్మికతను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి మాట